ओली इंटरनेट प्रेक्षक हृदयपूर्वक वंदना चलिस्तूना पिरा सहोदर देवन वाक इंटरनेट वो देवन आशीर्वाद दीवन पी मैं नमचुना अनेक आत्मल को देवन वाक्य देवनी भारम कल देवन सुवारत अच्छी मेरंदर विने आत्म मेल पी अनेक आत्म रक्षण पी मैं प्रार्थिस्ना मन देवन वाक्य मन चुक अंशम देवड़ एवर की प्रत्यक्ष अवता अंश मन ध्यान चुस्क देवन वाक्य देवड़ एवर की प्रत्यक्ष अवता अनेशम देवर तो माटता देवड़वर की तोड़गा उठाने मन अंशा मन ध्यान चुस्म प्रियल प्रियम वारा देवन बिडल देवन वाक्य विंटी प्रति देवन याक्य विनी देवन आशीर्वाद पाली मैं प्रार्थिस्ना सर्वकृप स्वर्थ सहवास सहवास निर्णय देवन वाक्य अनेक मंद प्रजू मेल पाली आश अंदी देवन वाक्य मन दिन रो दिन वृत्त ग्रंथम रेडो दिन वृत्त ग्रंथम 15 अध्याय मन चलते देवन वाक्य रेडो दिन वृत्त ग्रंथम 15 अध्याय मन దేవుని వాక్యంలో ప్రియ సహోదరులారా 15:4 లో మనం ఒక మాట చదువుకుంటున్నాం 15:4 లో ఒక మాట చదువుకుంటున్నాం తమ శ్రమల యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందుకు మల్లుకొని ఆయన వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను దేవుని వాక్యము ప్రియ సహోదరులారా 15వ వచనంలో కూడా ఒక మాట మనం చదువుకుంటే ఇలాగ ప్రమాణము చేయగా యోదా వారందరూ సంతోషించిరి వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి సంపూర్ణ మనసుతో ఆయన ఎదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చున్నట్టున్న నున్న దేశము దేశస్తులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేసెను అని చదువుతున్నాం అన్నమాట దేవుని వాక్యంలో పూర్ణ హృదయముతో ఒకటి పూర్ణ హృదయముతో ఎదిగేటువంటి వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడని నేను చదువుకుంటున్నాము రెండోది తమ శ్రమల యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా యొద్దకు మొల్లుకొని ఆయన వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను అని చదువుకుంటున్నాము దేవుని వాక్యము ఎప్పుడైతే తమ హృదయములను వారి ఆయన తట్టు తిప్పారో ఎప్పుడైతే ఆయన కళ్ళి మల్లుకున్నారో దేవుని వైపు ఎప్పుడైతే తిరిగారో అప్పుడు వారికి ఆయన ప్రత్యక్షం అవుతున్నాడండి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతున్నాడు చాలా విధాలుగా మనం చూస్తున్నాం దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడండి దేవుడు ఎవరితో మాట్లాడతాడు చాలా మంది ఇలా భక్తిహీనులైపోతారు దేవుడు మాతో మాట్లాడలేదు దేవుడు మాకు కనపడలేదు దేవుడు ఉంటే ఏడి దేవుడేడి దేవుడు ఎవరితో మాట్లాడతాడు దేవుడు మాకు కనపడలేదు దేవుడు మాకు ప్రత్యక్షం కావట్లేదు దేవుడు మాకు తోడుగా లేడు అనేని కొంతమంది చాలా మంది ప్రజలు అలా ఉన్నారండి చాలా మంది అలాగనే ఉన్నారు ప్రపంచంలో చాలా మంది
देश देश मंडला राष्ट्र पल्लेटूर यानी एंतम मनुष्य एवरो कोई దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని కొంతమంది చెప్పగలుగుతున్నారు ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం అన్నమాట వారు మొదట ఆయన వైపు తిరిగారు ఆయన వైపుకు మళ్ళుకున్నారు ఆయన వైపు తన హృదయాలను తిప్పారు ఏమని చదువుకుంటున్నాం అంటే పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ హృదయంతో ఆయనను వెదుకుచుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై ఎప్పుడంట హృదయపూర్వకముగా నిండు మనసుతో హృదయపూర్వకముగా దేవుని వాక్యం కాలేబు కూడా నిండు మనసుతో ఆయనను ఎదికినాడు కాబట్టి ఆయనను ఆశీర్వదించను అని అంట దేవుని వాక్యం నిండు మనసుతో పూర్ణ హృదయంతో ఎవరు ఎదుగుతున్నావా దేవుణ్ణి ఎలాగ ఎదుగుతున్నావు దేవునితో ఎలాగ సహవాసం కలిగి ఉన్నావు దేవుణ్ణి ఎదుగుతున్నావా ఎలాగ ఎదుగుతున్నావు సహోదరుడా ఎలాగ ఎదుగుతున్నావు సహోదరి దేవుని బిడ్డలారా ప్రజలారా దేవుని వైపు మళ్ళుకుంటున్నారా దేవుని వైపు తిరుగుతున్నారా దేవుని వైపు మళ్ళుకుంటున్నారా దేవుని వైపుకు తిరుగుతున్నారా దేవుని వాక్యం అది ఎవరికి ప్రత్యక్షం అవుతాడు దేవుడు ఎవరితో మాట్లాడతాడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడు డబ్బులు ఉన్న వారితో మాట్లాడతాడా ఇక ఎత్తుగా ఉన్న వాళ్ళతో మాట్లాడతాడా ఎవరితో మాట్లాడతాడండి ఆయనకి ఎవరు స్నేహితులు ఎవరు ఆయనకి స్నేహితులు పాపుల కొరకు వచ్చానని అంటున్నాడు ఏమండి ఈ లోకంలో ఎవరి కొరకు వచ్చాడు ఎవరికి ప్రత్యక్షం అవుతున్నాడు ఎవరిని పిలిచాడు ఎవరిని పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనాలు నా యొక్కకు రాని అంటున్నాడు దేవుని వాక్యం అది ఎవరికి ప్రత్యక్షం అవుతున్నాడు పూర్ణ హృదయమేనా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా హృదయపూర్వకంగా ఎదుగుతున్నావా దేవుని వాక్యం అది హృదయపూర్వకంగా ఎదుగుతున్నావా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా అలాగ ప్రేమించినట్లయితే నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడతాడు ఆయనకి ఇష్టం అన్నమాట ఆయనకి ఇష్టం పూర్ణ హృదయంతో ఎవరైతే దేవుని ప్రేమిస్తారో పూర్ణ మనసుతో ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అదే మొదట ఆజ్ఞని కూడా ఎవరైతే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తారో అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము ప్రియ సహోదరులారా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం దేవుని వాక్యం మనం వింటూ ఉన్నాం ఇంకా ఎవరికి ప్రత్యక్ష హృదయ శుద్ధి గలవారు అనే నేను ఒక మాట ఉంటుంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఎవరంట ఎవరండి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు శరీర శుద్ధి కాదు కొంతమంది శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు శరీరాన్ని స్నానం చేస్తారు తల స్నానం చేస్తారు నీట్గా బట్టలు వేసుకుంటారు ఎంతో నీట్గా శుభ్రంగా ఉంటారండి వాళ్ళని చూసి మనుషులు అబ్బా ఎంత బాగా ఉన్నారు అని అని అనుకుంటారండి ఎంత శుభ్రంగా ఉన్నారు ఎంత నీట్గా ఉన్నారని వాళ్ళ కళ్ళు చూస్తారు హృదయ శుద్ధి అనేది ఎవరికి కనపడుతుంది హృదయాన్ని అంటే స్నానం చేస్తే హృదయం శుద్ధి అవుతుందా స్నానం చేసినందువల్ల హృదయం శుద్ధి అవుతుందా దేని వలన హృదయ శుద్ధి అవుతుందండి దేవుని వాక్యం సహోదరు ఆయన రక్తంలో కడగబడినప్పుడు
ఆయనలో నువ్వు జీవించినప్పుడు ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆయన శరీరంలో పశ్చాత్తాపడి నీ పాపములను సరిచేసుకున్నప్పుడు నీ హృదయ శుద్ధి అవుతుంది. నువ్వు హృదయ శుద్ధి కలిగి ఉంటావు. ఆయనలో ఉన్నప్పుడు ఆయన శుద్ధీకరిస్తాడు, ఆయనను దీవిస్తాడు దేవుని వాక్యం. అది దేవుని వాక్యం ఆయన హృదయంలో కడగబడినప్పుడు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం అన్నమాట. ఎవరికి ప్రత్యక్షం అవుతున్నాడు, ఆది కాండంలో కూడా ఆ యాకోబుకు ప్రత్యక్షం అవుతాడండి. పట్టుదల కలిగినటువంటి వారికి ఆయనకి చాలా పట్టుదల ఉంది. దేవుల్లో పట్టుదల, కొంతమంది పట్టుదల, కొన్ని కొన్ని పనుల్లో పట్టుదల కలిగి ఉంటారు, కొన్ని కొన్ని చదువుల్లో పట్టుదల కలిగి చదువుతారు కొంతమంది, కొంతమంది పట్టుదల కలిగి కొంతమంది పంటలు పండిస్తారు, కొంతమంది పట్టుదలతో వంటలు చేస్తారు, కొంతమంది అనేకమైనటువంటి పట్టుదల కలిగి పనులు చేస్తారు. అనేకమైన పనులు ఈ లోకంలో కొంతమంది పట్టుదలతో ఇల్లు కట్టుకుంటారు, కొంతమంది పట్టుదలతో బంగారం చేయించుకుంటారు, కొంతమంది పట్టుదలతోటి పట్టుదలతోటి కొన్ని సాధించాలని చూస్తారు. పట్టుదల అంటే అన్ని చేస్తారు, చేయాలనుకుంటారు, పట్టుదలతో చేస్తారు, అన్ని సాధిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న ఎన్నో సాధిస్తుంటారండి, పట్టుదల కలిగి సాధించాలని చూస్తున్నారు. పట్టుదల ఉంటే ఏ పనైనా చేయొచ్చు అని అంటారు. కొంతమంది బాగా పాడతారు పట్టుదలతో, కొంతమంది బాగా వాయిద్యాలు వామిస్తారు, బాగా చమత్కారంగా వాయిద్యాలు వామిస్తారు, కొంతమంది పట్టుదలతో మంచి సంగీతం పాడతారు. అందరు సంగీతం పాడలేరు, అందరూ వాయిద్యాలు వాయించలేరు, అందరూ వాయిద్యాలు వాయించలేరు, అందరూ పాటలు పాడలేరు, అందరూ వాక్యం చెప్పలేరు. పట్టుదల కలిగినటువంటి వారు, చేస్తారండి, సాధిస్తారు. ఈ లోకంలో పట్టుదల కలిగి చదివి ఏదన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా ఇంకొకటి అవ్వాలన్నా పట్టుదల కలిగిన ఎన్ని పనులు చేస్తున్నారండి. ఈ లోకంలో ఎన్నో పనులు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, కానీ ఇది నేను పట్టుదలతో చేశానని నేను చెప్తున్నాను. కొంతమంది ఇది నేను చెయ్యాలని చేస్తున్నాను, ఇది నేను పట్టుదలగా పట్టుబట్టాను, ఈ పని అయినంత వరకు నేను నిద్రపోనని కొంతమంది పనులు చేస్తుంటారు, ఎన్నో చేస్తుంటారు, పట్టుదల కలిగి చేస్తుంటారు. అయితే పట్టుదల దేవునితో మాట్లాడాలని, దేవుణ్ణి చూడాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని, దేవుడు ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడు, దేవుని మాట వినాలని, దేవుని స్వరం వినాలని, దేవుని వాగ్దానం పొందాలని ఎంతమంది పట్టుదల కలిగి ఉన్నారు, ఎంతమంది పట్టుదల కలిగి ఉన్నారు దేవుని వాగ్దానం సంపాదించుకోవాలని. ఈయన అన్నీ ఉన్నాయి కానీ, ఇదిగో యాకోబుకు అన్నీ ఉన్నాయి కానీ, ఇవన్నీ కాదు, నేను దేవుని స్వరం వినాలి, దేవుని దీవిని సంపాదించుకోవాలి, దేవునితో మాట్లాడాలనేటువంటి పట్టుదల ఉందండి ఆయన దగ్గర. ఇలాంటి పట్టుదల కలిగినటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి పట్టుదల కలిగినటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అన్నమాట. ఎవరికి ప్రత్యక్షం అవుతాడు, అందరు ఎదురు చూస్తూ ఉంటారు. మరియమ్మ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, మరియమ్మ గర్భంలో యేసుప్రభు పుట్టినప్పుడు కూడా చాలామంది ఎదురు చూశారండి, చాలామంది ఎదురు చూశారండి ప్రత్యక్షం అవుతాడని. కన్య గర్భవతి కుమారుని కనును, ఆయనకు యేసని పేరు పెడతామనేటువంటి మాటలు వినినప్పుడు, ఆ ప్రవక్తలు ప్రవచించినప్పుడు, ఆ ప్రవక్తల మాటలు వినినప్పుడు ఎంతమంది ఎదురు చూశారండి, ఎంతమంది ఎదురు చూశారు. ప్రత్యక్షం అవుతాడు, నా గర్భంలోనికి వస్తాడు, నా గర్భంలోనికి వస్తాడు, నాలో పుడతాడు. కన్యకలు ఎంతమంది చూశారు, అయితే పరలోకంలో ఉండి చూసి మరియమ్మను చూశాడనమాట. నీవు ధన్యురాలు అని అంటాడు.
దేవుని దూత దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, నీ గర్భవాసాన్ని జన్మించబోతున్నాడు, భయపడబాకు అని దేవుని దూత వచ్చి మాట్లాడు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానా అని లూకా సువార్త మొదట అధ్యాయం దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రియ సహోదరు, ఎవరికి ప్రత్యక్షం అవుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, మరియముతో మాట్లాడుతున్నాడు దేవుడు. స్త్రీలను ఆశీర్వదింపబడిన దానము, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుడు నాకు ఎలాగో ప్రాప్తించను అని అంటాడు దేవుని వాక్యం. అది చాలా మంది ఉంటే ఆకెందుకు ప్రత్యక్షమయ్యాడు, ఆ గర్భంలో ఎందుకు జన్మిస్తున్నాడు, ఆ కాడికి ఎందుకు వచ్చాడు, మరి ఎమ్మ కాడికి దాన్ని ఎందుకు మాట్లాడతాను, నువ్వు ఒక్కదాని ఆశీర్వదింపబడిన దాను అని ఎందుకు మాట్లాడతావు. దేవుని వాక్యం, ఆమె చాలా దేవుని భయము కలిగి భయభక్తుల్లో జీవించేటువంటి ఆమె, అందరికంటే భయభక్తుల్లో పరిశుద్ధత కలిగి నీతి కలిగి దేవుని సన్నిధిలో జీవించేటువంటి ఆమె హృదయం ఆయన చూశాడు. ఆయన చూశాడు ఆమె హృదయం బాగా ఉందని చూశాడు. మనం చదువుకున్నాం పూర్ణ హృదయంతో ఎతికే వారికి అందుకని ప్రత్యక్షమయ్యాడు. ఇస్రాయేలీయులందరూ ఆయన వైపు తిరిగారు కాబట్టి ప్రత్యక్షమయ్యాడు, హృదయపూర్వకంగా ఎదుగుతున్నాడు కాబట్టి ప్రత్యక్షమయ్యాడు. మరి ఎందుకు ప్రత్యక్షం అవుతున్నాడు, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అన్నమాట. పట్టుదల కలిగినటువంటి వారు, పట్టుదల కలిగి ఎదుగుతున్నాడు, పట్టుబట్టాడు దేవుని సన్నిధిలో పట్టుబట్టాడు. నేను కూడా ప్రార్థన చేశానండి, పట్టుబట్టి ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు నాతో మాట్లాడమని ప్రార్థన చేశాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఓ 2 నెలలకు పైగా నేను ప్రార్థన చేశాను, మోకరించి ఉపవాస ప్రార్థనలు ఉపవాసంతో ప్రార్థనలో గడిపాను, ఉపవాస ప్రార్థనలు చేశాను. అప్పుడు ప్రభు నాకు ఒక రాత్రి ప్రత్యక్షమయ్యాడు, అప్పుడు ప్రభు నాకు ఒక రాత్రి ప్రత్యక్షమయ్యాడు. ఒక రాత్రి ప్రత్యక్షమయ్యాడు, 4 గంటల టైంలో ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. క్రీస్తు రక్తంలో నీ పాపములు కడుగుతున్నారని ప్రభు నాతో మాట్లాడినాడు. అప్పుడు నాకు ఆ నూతన హృదయము దేవుడు అనుగ్రహించాడు, కొత్త హృదయము దేవుడు నాకు అప్పుడు అనుగ్రహించాడు. దేవుని వాక్యం అది ఇంకా ఎవరితో మాట్లాడతాడు, ఎవరికి ప్రత్యక్షం అవుతున్నాడు అని, ఎవరికి ప్రత్యక్షం, ఎవరితో మాట్లాడతాడు దేవుడు, నీతో మాట్లాడతాడా, నీతో మాట్లాడతాడా, నాతో మాట్లాడుతున్నాడా, నీతో కూడా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 66:2 విరిగిన హృదయం గలవారికి అని ఉన్నారు. విరిగిన హృదయం గలవారికి, ఎవరైతే విరిగి ఏంటి ఎముకు పెరగటం కాదు, ఇంకా ఏదో నలిగిపోవటం కాదు, ఏదో శరీరాన్ని కొట్టే నలిగిపోవటం కాదు, ఏదో దెబ్బల వల్ల నలగొట్టుకోవటం కాదు, ఏదో శక్తి తీసుకొని శరీరాన్ని నలగొట్టుకోవటం కాదు. ప్రిల్లారా, దేవుని వాక్యమును ఏమని ఉందంటే విరిగిన హృదయం గలవారికి ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఎవరైతే విరిగి నలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ దీనమైనటువంటి హృదయాలు చూసి, అలాంటి వారిని చూసి, ఆ పట్టుదల చూసి, ఆయన కొరకు జీవించేటువంటి వారు, ఆయన సిలువు మోసేటువంటి వారు, ఆయన కొరకు శ్రమ పడేటువంటి వారు. రోమీయులకు రాసిన పత్రిక 8:17 కూడా ఏమైనా ఉందంటే ఆయనతో కూడా శ్రమ పడి ఎడలా అని ఆయన ఉంటుంది అనమాట వాక్యం. ఆయనతో కూడా శ్రమ పడి ఎడలా ఆయన వారసులు అవుతారు, ఆయనతో కూడా శ్రమ పడి ఎడలా ఆయన వారసులు అవుతారని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రియ సహోదరు, ఆయనతో శ్రమ పడి ఎడలా విరిగిన హృదయం కలిగినటువంటి వారికి
పట్టుదల కలిగినటువంటి వారికి హృదయ శుద్ధి కలిగినటువంటి వారికి పూర్ణ హృదయంతో ఎదిగేటువంటి వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడని చదువుతున్నాం దేవుని వాక్యంలో. ఎవరికి ప్రత్యక్షం అవుతున్నాడు, ఎవరికి ప్రత్యక్షం అవుతున్నాడు? దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు నాతో మాట్లాడాడు. నీవు పేదలకు సేవ చేయమని మాట్లాడాడు, అనాథ సేవ చేయమని మాట్లాడాడు. అందుకని పిల్లలు ఇప్పుడు అనాథాశ్రమం కూడా కట్టించబోతున్నాము, అనాథులకు ఇప్పుడు అనాథాశ్రమం నడుపుతున్నాము, అనాథులుగా ఆ వృద్ధాశ్రమం పెట్టి భోజనాలు పెడుతున్నాము, వృద్ధులకు బట్టలు పంచుతున్నాము, ఆశ్రమం పెట్టాము, వృద్ధులకు సబ్బులు పంచుతున్నాము, వృద్ధులకు దుప్పట్లు పంచుతున్నాము, ఆశ్రమం పెట్టాము. దేవుడు నాతో మాట్లాడాడు, పేదలకు సేవ చేయమని మాట్లాడాడు, వృద్ధులకు సేవ చేయమని మాట్లాడాడు. అందుకని వృద్ధాశ్రమం నడుపుతున్నాము ప్రియ సహోదరుల, వృద్ధాశ్రమం నడుపుతున్నాము. అందుకని దేవుడు నాతో మాట్లాడి నాకు ప్రత్యక్షమయ్యాడు, నాకు ప్రత్యక్షమయ్యాడు. ఎవంజలికల్ ఫెలోషిప్లో నుంచి దేవుడు వేరు చేశాడు, దేవుడు దానిలో నుంచి బయటికి రమ్మని నన్ను పిలిచాడండి. ఎవంజలికల్ ఫెలోషిప్లో మేము ఆరు మనసు పొందాము, అక్కడ సేవకుడుగా సిద్ధం అయ్యాము. ఎవంజలికల్ ఫెలోషిప్లో మన భక్తిని నేర్చుకున్నాను, కానీ ప్రభు నన్ను విధముగా ఈ కృపావరములతో ఆయన మమ్మల్ని బయటికి పిలిచాడు కాబట్టి నేను బయటకు వచ్చి ఆ దేవుని మాట ప్రకారం, ఆ దేవుని ప్రత్యక్షత ప్రకారము, ఆ దేవుని నడిపింపు ప్రకారము మా సేవ చేస్తూ ఉన్నాము. సర్వకృప సువార్త సహవాసము పెట్టుకొని ఈ వృద్ధాశ్రమము నడుపుతూ అనేక సంఘములకు దేవుని వాక్యం అందిస్తూ ఇప్పుడు 400 సంఘాలకు సువార్త అందించాము. 400 సంఘాలకు ఆటో పెట్టుకొని సొంతగా ప్రతి గ్రామంలో సువార్త అందించబడాలని ఈ ప్రాంతంలో 400 గ్రామాలకు సువార్త అందించబడింది. ఇంకా కొన్ని గ్రామాలకు సువార్త అందించాలని పట్టుదల కలిగి ఉన్నాము. ఈ సేవను దేవుడు ఆశీర్వదించాలని, అనేక మంది పేదలకి సేవ చేయాలని, అనేక మంది పేద సేవ చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఆ పరిచర్యను కూడా మేము చేస్తున్నాము. ప్రియ సహోదరుల, మా కొరకు, మా వృద్ధాశ్రమం కొరకు, వృద్ధాశ్రమం కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని, ఇది ఇంకా ఆశీర్వదించబడాలని, ఇక అంతలంతలుగా 100 అంతలకు ఆశీర్వదించబడాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుని వాక్యంలో ఈ అంశము, దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడు అనేది మనం చదువుకున్న వాక్య భాగంలో, నమ్మకమైన వారికి ప్రత్యక్షం అవుతాడు అనేది ఒకడు చదువుతున్న సంఖ్యాకాండం 12 కూడా, ఆయన నమ్మకస్తుడు కనుక నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనేది మోషే గారి గురించి దేవుడు మాట్లాడతాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే నమ్మకస్తులు అవుతారో వాళ్ళను చూసి వాళ్ళకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు అన్నాడు. రెండవది, తగ్గించుకున్న వారికి, సాత్వికంగా ఉన్నటువంటి వారికి దేవుడు 2 దినవృత్తాంతంలో 1:7 కూడా ఆయనకు సొలొమోను రాజు ప్రత్యక్షం అవుతాడు. సొలొమోను రాజు ప్రత్యక్షమై ఆయన మాట్లాడతాడు. అందుకని ప్రియ సహోదరులారా, మీరు అందరూ మా కొరకు ప్రార్థన చేయాలని, మేము మీ కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రభువా, నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి అని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.